హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి చూద్దాం అయితే ఫ్రెండ్స్ మీరు ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నారా అయితే వెంటనే వీడియో చూడండి ఎందుకంటే చాలామంది ఉద్యోగం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి వారికి ఉపాధి కలిగించడానికి ఈ జాబ్ అప్డేట్స్ని తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగం హై క్వాలిఫికేషన్ ఉన్నవారి కోసమే కాదు అందరి కోసం జారీ చేయడం జరిగింది మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు బైక్ నడపడం వస్తే మీకోసం ఒక రకమైన ఉద్యోగం బైక్ నడపడం రాకపోతే మరో రకమైన ఉద్యోగం ఇలా అన్ని రకాల వారికి తగిన ఉద్యోగాలు ఉన్నాయి మనం ఇంట్లోనే ఉండి సర్చ్ చేయడం ద్వారానే చాలా ఉద్యోగాలు లభిస్తాయి అలాంటి వాటిలో ఇదొకటి ఈ వీడియోలో మనం ఉద్యోగానికి సంబంధించిన పూర్తి విషయాలను ఈ వీడియోలో చూద్దాం మీ దగ్గర బైక్ ఉంటే చాలు ఫ్రెండ్స్ నలభై ఐదు వేల శాలరీ లభిస్తుంది ఒకవేళ మీరు ఎడ్యుకేట్ అయితే బైక్ డ్రైవింగ్ వచ్చి ఉంటే అరవై ఐదు వేల రూపాయల శాలరీ వస్తుందండి అవును ఫ్రెండ్స్ నాకు తెలిసి బైక్ రాని ఎవరూ ఉండరు కాబట్టి మీ దగ్గర బైక్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం ఈ ఉద్యోగానికి వెంటనే అప్లై చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్ మనకు జొమాటో కంపెనీ నుంచి వచ్చింది మీకు తెలిసే ఉంటుంది జొమాటో కంపెనీ గురించి ప్రజెంట్ మీరు ఎడ్యుకేటెడ్ కాదు కానీ బైక్ నడపడం వచ్చు అనుకోండి చాలు మీరు నలభై ఐదు వేల రూపాయలు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ నాలెడ్జ్ అనేది మనం నేర్చుకున్న కొద్ది వస్తుంది కష్టపడే తత్వం ఉంటే ఎంతటి నాలెడ్జ్ అయినా మనం పొందగలం ఏదోలాగా ఎలాంటి కష్టం లేకుండా నాకు అంతా శాలరీ కావాలి ఇంత శాలరీ కావాలి అని అనుకుంటారు కొంతమంది అలా అనుకోవడంలో తప్పులేదు కానీ దానికి తగ్గ అర్హత అయితే సంపాదించాలి కదా అప్పుడు మనం అనుకోకుండానే శాలరీ మనకు లభిస్తుంది అయితే ఇక్కడ రెండు పోస్టులు జారీ చేసింది జొమాటో ఒకటి ఫుడ్ ప్యాకింగ్ చేయడం రెండోది ఫుడ్ డెలివరీ చేయడం కాబట్టి ఇక్కడ బైక్ ఒక్కటే నెససరీ కాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది డోంట్ వరీ ఈ నోటిఫికేషన్ ఢిల్లీ నుంచి జారీ చేశారు ఫ్రెండ్స్ ఢిల్లీలో ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ లేని వారు ఉన్న వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు డీటెయిల్స్ ఈ విషయాలపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి కోసం మా ఛానల్ని